హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాం. వచ్చే నెలలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే వెల్లడించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వేగంగా డిఎస్సీ బయట నుంచి ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఖాళీల వివరాల సేకరణతో పాటు డిఎస్సీ నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా వారి యొక్క ప్రభుత్వాన్ని సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఓకే, డిఎస్సీ నోటిఫికేషన్ కోసం గత 4 ఏళ్లుగా ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక ఈ డిఎస్సీ ప్రకటించినట్లయితే చాలామందికి మేలు చేకూర్చే అవకాశం అయితే లభిస్తుంది. ఓకే, వివిధ దినపత్రికల్లో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి, మీరు కూడా చూడవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సంబంధించి రీకౌంటింగ్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అయితే విడుదల చేసింది. ఓకే, ఇటీవలే మనకు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయగా వాటిపై సందేహాలు ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్నారు. వాటి యొక్క ఫలితాలను కూడా అఫీషియల్ వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. తర్వాత చట్ట ప్రకారం పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్ అన్నమాట. అర్థగా వారందరూ కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 11 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు వీటికి దరఖాస్తు చేసుకోండి. ఓకే, కాన్ఫరెన్స్ కూడా మీరు చూడవచ్చు. తర్వాత ఎపిఎస్సికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైన అప్డేట్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి మెయిట్ జాబితాను అయితే అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారంట. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం www.krishna.ab.in వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని చెప్పన్నారు. తర్వాత ఏపీఎస్సీ నుంచి మరొక అప్డేట్, ఈ ఏడాది May 26-27 తేదీలో నిర్వహించినటువంటి కంప్యూటర్ ప్రొఫెసింగ్ టెస్ట్కి సంబంధించిన ఫలితాలు అయితే వచ్చాయి. ఇందులో మనకు గ్రామ వార్డు కార్యదర్శులు ఉన్నారు, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 గ్రేడ్ 2 విఆర్ఎల్తో పాటుగా కారు నియమకం కింద 2014 May 12 తర్వాత విధుల్లో చేరే పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారన్నమాట. సో వీరందరూ కూడా వీఐకు ఫలితాలు అయితే చూసుకోండి, మీకు సంబంధించి మంచి అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని కమెంట్ అయితే నా యొక్క ఛానల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనే చేయండి. థ్యాంక్ యూ.